కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల కార్యాచరణ ప్రారంభమైందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజలకు అన్ని అంశాలు అందిస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా బ్యూరో చీఫ్ రాజు ఫేస్ టు ఫేస్. సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రస్తుతం మాతో ఉన్నారు. బడ్జెట్ సమావేశాలపైన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రజలు చాలా అంచనాలు పెట్టుకున్నారు, ఆశతో ఉన్నారు. ఎటువంటి అంచనాలు వాళ్ళ దగ్గరికి తీసుకోవాలి? ఈరోజు మేము ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇప్పటి స్పష్టంగా ప్రజలకు చెప్తా వస్తాం. మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోకు సంబంధించిన అనేక ప్రధానమైన అంశాలను తప్పకుండా అమలు చేస్తాం. అమలు చేసే తేదీ తీరు అందరికీ న్యాయబద్ధంగా, అర్హులైన నిరుపేదలకి, అర్హత గల ఉన్నవారందరికీ ఇచ్చే విధంగా ఒక కసరత్తు చేస్తాం. ఆ కసరత్తు భాగంలోనే ఎప్పుడు ఏ విధమైన గ్యారంటీని అమలు చేయాలనే ఒక ప్రక్రియను చేపట్టినప్పుడు ఇదే రోజు మేము 100 రోజుల నుంచి మొదలు పెడతామని చెప్పినాం, కానీ ముందే మొదలుపెట్టినాం. ఎప్పుడు ఏ విధంగా ఏ అంశంపై ఈ గ్యారంటీని మొదలు పెట్టాలి అనే సారాంశాన్ని తీసుకొని ఈరోజు మా ప్రభుత్వం, మా కేబినెట్, మా ముఖ్యమంత్రి గారు అందరం కూడా స్పష్టంగా ఈరోజు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా గ్యారంటీలను అమలు చేసే ఒక కసరత్తు జరుగుతూ ఉంది. ఆ కసరత్తు భాగంలోనే అర్హత, అసలుదారు అన్నిటిని కూడా ఇచ్చించి న్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో మీ హామీలు అమలు చేయాలంటే రాష్ట్రంలో చాలా బడ్జెట్ అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్ మీరు అధికారంలో రాగానే మొదటి ప్రశ్న మీకు చెప్పారు, రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ రాష్ట్రం అంతా లోటు బడ్జెట్లో ఉంది, 6 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం నిండుకొని ఉన్నటువంటి పరిస్థితి, సో వీటి అమలుకు ఎట్లా సాధ్యమవుతుంది చెప్పేస్తున్నారు? రిసోర్స్ ఏమి కనిపెడుతున్నారు? మనసు ఉంటే మార్గం ఉంటుందని పెద్దలు చెప్పారు. మాకు మనసు ఉంది ప్రభుత్వానికి, మార్గం కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తాం. మీరు అన్నట్టు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా 9 సంవత్సరాల కాలపాటు గత ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులు కానీ, అనేక యూనో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు సంబంధం లేకుండా చేసిన ప్రయత్నం చేసింది. ఈరోజు రాబడిని ఏ విధంగా ఆర్థిక క్రమశిక్షణతో మేము ముందుకు తీసుకెళ్ళి అమలు చేయాలో పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నాం. ఇబ్బందికరమైన మాట ఇచ్చినప్పుడు మనం తప్పకుండా అమలు చేయాలనే కాంక్షతో ముందుకెళ్తాం. సో అంటే ఛార్జ్ తీసుకున్న మొదటి నెలలోనే రైతు బంధు, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు దాదాపు 2 నెలలు పూర్తి అవుతుంది 7వ తారీఖు నుంచి. సో ఇప్పటివరకు అమలు చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తారు. రైతు బంధు ఇస్తున్నారుగా, రైతు బంధు ఎక్కడ ఆపలేదు. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతు బంధు అమలు చేస్తా ఉన్నారు. ఆ అమలు ఆచరణలో ఈరోజు మేమిచ్చిన హామీలకు సంబంధించి దానికి ఒక కసరత్తు చేయాలి కదా, ఒక ఎక్సైజ్ చేయబడలేదు. అసలు రైతు బంధు అసలు సిసలైన రైతు పూతా ఉందా లేదా, గుట్టలకు రైతు బంధు ఇస్తా ఉన్నారా, బిల్డింగ్లు ఆ భూమిపై కట్టుకుంటే ఆ బిల్డింగ్ కూడా, బిల్డింగ్ ఉన్న ఆ భూమిపై కూడా ఇస్తా ఉన్నారు, సమీక్ష చేయాల్సి వస్తుంది. ఆ విధమైన ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావాలి. సార్, ఈ అసెంబ్లీ సమావేశంలో రైతు బంధు లిమిట్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా సార్? లిమిట్ పెట్టి 2 ఎకరాలు మాత్రమే పరిమితి చేయాలని ఇప్పటివరకైతే మాతోని మేమేమి పూర్తి స్థాయిలో దాని పరంగా డిస్కషన్ చేయలేదు. సంబంధిత వ్యవసాయ మంత్రి గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, దీనికి ఒక ప్రక్రియ భాగంలో ముఖ్యమంత్రి గారు అందరు కూర్చొని వారు నిర్ణయం చేయడం. సార్, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నిన్న మాట్లాడుతూ, కేసీఆర్ కూడా మాట్లాడుతూ కేఆర్ఎంబికి సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంది, దాని ద్వారా కేంద్రం చేతుల్లోకి అధికారాలు అప్పచెప్పి రాష్ట్రాన్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది నీళ్లు లేకుండా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సార్, మేము వచ్చిన తర్వాత ఒక పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇప్పటి వరకు ఒక మీటింగ్ కాలేదు. కేంద్ర జల వనరులకు సంబంధించి ఒక మీటింగ్ కాలేదు. అదేవిధంగా వారు మా అభిప్రాయం ఇదే అని కూడా తెలియజేయలేదు. అసలు లేని అంశాన్ని ఈరోజు తెరపైకి తీసుకొచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు తప్ప. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అనుమతి ఇచ్చింది ఎవరు, వారికి ప్రోత్సాహం చేసింది ఎవరు, మన వాటాకు సంబంధించిన కృష్ణా నది జలాలను వారికి అప్పచెప్పే ప్రయత్నం చేసింది ఎవరు, ఆ రోజు
ఈ సంబంధిత టీఆర్ఎస్ నాయకులు సెంట్రల్ వాటర్ కమిషన్ ముందట మీటింగ్ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి కూడా పోలేదు. దానివల్ల మన వాటర్కు సంబంధించి ఎంత నష్టం జరిగిందో ప్రజలకు ఆ రోజు తెలియజేయడం కూడా జరిగింది. ఈరోజు అసలు అంశమే లేదు. ముఖ్యమంత్రి గారు కలవలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలవలే, వారు మీ అభిప్రాయం ఏందని కేంద్రం అడగలే. అడగని అంశాన్ని తెరపైకి లాగా తీసుకొచ్చి ఈరోజు ప్రజలను కన్ఫ్యూజ్ చేసి, ప్రజలను పక్కదారి పట్టించి, అసలు సిసలుగా సంబంధించిన ఆ ప్రభుత్వం చేపట్టిన అనేక అంశాలపై, ఆ సమస్యలపై ఎక్కడ మాట్లాడతారో అనే ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. సో ప్రధానంగా రేపు జరగబెట్టిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిలుపులు పెట్టేందుకు కేఆర్ఎంపీ ఇష్యూతో పాటు మీరు ఇచ్చినటువంటి హామీల అమలుకు అసెంబ్లీలో పట్టుబడతామని చెప్పేసి నిన్న వాళ్ళ పార్టీ నేతలు స్పష్టం చేయడం జరిగింది. 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో రేపు అసెంబ్లీలో జరిగిపోయిన పరిణామాలు ఎలా ఉంటాయి? అసెంబ్లీ వేదికగా స్పీకర్ గారు అదేవిధంగా అనుమతించిన అనేక అంశాలపై మాట్లాడటానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన ధర్మంతో ఈరోజు వారు చేసిన పొరపాట్లైంది. మన వాటా ఏ విధంగా ఇతర రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగిందో అన్నీ కూడా స్పష్టంగా చెప్పడానికి మా ప్రభుత్వం అన్ని సలహాలతో ముందు కూడా చెప్పబోతుంది. సార్, లెజిస్లేటర్ మినిస్టర్గా సభను ఎన్ని రోజులు కొనసాగించాలనుకుంటున్నారు? ఏ అంశాల ప్రాధాన్యత ఉండబోతుంది? సభను ఎన్ని రోజులు నడవాలి, ఎంత సమయం నడవాలని నిర్ణయం చేసేది బిజినెస్ అడ్వైజరీ కమిటీ. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించిన దినాలు కానీ తేదీలు కానీ రేపు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయం చేయడం లేదు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రాధాన్యాలను ప్రధానంగా ప్రజలు వివరించేటువంటి ప్రయత్నం చేస్తామంటున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కూడా బీఎస్సీలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీనగర్ రాజు కైపురి, హైదరాబాద్.